జగిత్యాల పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఏసీబీ దాడులు యావత్ తెలంగాణలో ఒక హాట్ టాపిక్ గా మారింది. సాధారణ ప్రజలు మున్సిపల్లో పనులకు పనులు చేయించుకోవడానికి వెళ్ళామన్నా కూడా పైసలు ఇచ్చి పనులు చేయించుకోవాలా అనే విధంగా మారింది ఇలా జగిత్యాల మున్సిపాలిటీ. గతంలో మేము కౌన్సిల్ ఇప్పుడు మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు మన జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్లో కూడా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల గొంతు నొక్కడం, అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా మనం సేవ చేసే భావం ఉండాలి, ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అనే సూచనలు ఇద్దామనేటువంటి దిశగా మేము ముందు వెళ్ళినప్పుడు మాపైన అనుచిత వాక్యాలు కావచ్చు కేసులు కావచ్చు పెట్టడం మా గొంతు నొక్కడం చేయడం జరిగింది. అలాంటి జరిగినవి అంటే ఇవాళ ఆ రోజు మా గొంతు మేము వాయిస్ బయటికి ఇద్దాం ప్రజలతో మనం అమైకమైదాం సేవ చేద్దాం అనే ఉద్దేశంతో మాట్లాడే దిశగా మేము ముందుకెళ్తే మా గొంతు నొక్కడం జరిగింది అనడానికి నిదర్శనం ఇవాళ జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ ఏ విధంగా మారిందో దానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులం తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా జరిగింది ఇద్దరో ముగ్గురో నలుగురో ఇంకేమైనా అలాంటి పునరావృతం కాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కౌన్సిలర్లను కావచ్చు సీనియర్లను కావచ్చు వారి సూచన మేరకు రాబోయే రోజుల్లో ఇలాంటి మళ్ళా పునరావృతం కాకుండా జగిత్యాల పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా మన ఆఫీస్కి వచ్చి సంతోషంగా వెళ్ళే దిశగా పనులు త్వరగా చేయాలి. ఏ ఒక్క రూపాయి కూడా ఎవరు ఇస్తున్నాం అనేటువంటి అపోహలు కానీ అవన్నీ పోగొట్టాలని చెప్పి తెలియజేస్తూ వాళ్ళే కాదు ఇలా ప్రజాక్షేత్రంలో ఒక నాయకులుగా ఉన్నటువంటి కౌన్సిలర్గా ఉన్నటువంటి మనం కూడా చెడు పేరు వచ్చే దిశగా ఉంది కాబట్టి దయచేసి ఇలాంటి మళ్ళీ పునరావృతం జరగకుండా ప్రజలకు సామాన్య ప్రజలకు నిరుపేదలకు అన్ని రకాలుగా ఇలాంటి సమస్యలు లేకుండా అన్ని పనులు జరగాలని కోరుకుంటూ కరప్షన్ అనేటువంటి మాట లేకుండా ప్రతి సెక్షన్లో అన్ని రకాలుగా ఆఫీసర్లు కూడా చకాచక పనులు చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ జై భీమ్. నిన్న జగిత్యాల మున్సిపాలిటీ నందు జరిగిన ఏసీబీ దాడుల విజయం లోపల ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన మిత్రులకు ప్రింట్ మీడియాకు ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. నిన్న ఏదైతే ఏసీబీ వాళ్ళు మున్సిపాలిటీ నందు 95,000 రూపాయల అవినీతిని ఏసీబీ వాళ్ళు బయట పెట్టడం జరిగింది. బత్తుల రామయ్య అనే వ్యక్తి మేధావి ఒక డాక్టరు చదువుకున్న వ్యక్తి సంస్కారం ఉన్న వ్యక్తి ఒక అపాయింట్మెంట్ పర్మిషన్ కొరకు అని చెప్పి మున్సిపాలిటీలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడం జరిగింది. దాని ద్వారా నాగరాజు అనే గ్యాదాసు నాగరాజు అనే వ్యక్తి ఒక ఇంజనీరు ప్లానరు మధ్యవర్తిత్వం లోపల బాలానంద స్వామి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మరియు ఇంకొక వ్యక్తి మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ వ్యక్తి 95,000 రూపాయలు 100,000 రూపాయలు డిమాండ్ చేస్తే 5,000 రూపాయలు తగ్గించి 95,000 రూపాయలు ఇవ్వడానికి కొరకు ఒప్పందం కుదిరింది ఆ పర్మిషన్ కొరకు అని చెప్పి. డబ్బులు ఎందుకు అని చెప్పి బత్తుల రామయ్య గారు అడిగితే వరంగల్ ఆర్జేడీకి డబ్బులు పంపితే అక్కడ నుండే పర్మిషన్ వస్తుంది, మన జగిత్యాల G+2 వరకే ఉన్నది, G+4 కానీ 5 కానీ పర్మిషన్ రావాలంటే ఆర్జేడీకి వరంగల్ గారికి పర్మిషన్ తేవాలని చెప్పి వేరేలో పేరు చెప్పి టౌన్ ప్లానింగ్ ఏదైతే ఆఫీసర్ ఉన్నాడో ఆయన డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. 8వ మాసం లోపల సుమంగళి గార్డెన్ లోపల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం లోపల ఒక ఆంధ్రజ్యోతి పేపర్ లోపల
28 మీటింగ్ జరిగితే 26 నాడు 8వ మాసం లోపట స్టేట్ ఎడిషన్ లోపట జిల్లా లోపట జైచాడి జిల్లా లోపట 79 అపార్ట్మెంట్స్ వితౌట్ పర్మిషన్ తోటి జరుగుతున్నాయి అని చెప్పి వాళ్ళు హైదరాబాద్ ఎడిషన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది జిల్లా వైజ్ కొరుట్ల మెట్పల్లి జగిత్యాల ధర్మపురి రాయకల్లి ఏరియా లోపట ఆ విషయాన్ని కూడా నేను 8వ మాసం లోపట సుమంగలి గార్డెన్ లోపట జీపీఎస్ను హెచ్చరించడం కూడా జరిగింది నాయన సూడుని మీద ఆరోపణలు వస్తున్నాయి అది ముళ్ళకిరీటం లాంటి పోస్టు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పాను నేను ఇంత అన్యాయం ఇంత అది జరుగుతుందంటే మున్సిపాలిటీ లోపట ఏది అయినా కానీ కూడా ఒకరోజు ఫైలు కదలాలంటే కూడా 4 రోజులు టైం పడుతుంది మేము కౌన్సిలర్ని చెప్పిన పనే 4 రోజులు వారం రోజులు పడుతుంది పుట్టుటి పనికి బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఏమన్నా ఏ సర్టిఫికేట్ అడిగినా కానీ కూడా వారం 10 రోజులకు తక్కువ ఏదైతే లేదు పోతే మా మున్సిపల్ కౌన్సిల్ వచ్చి పని చేయాలవుతుంది మొదలు నరేందర్ గారు ఎలక్షన్ చేసింది ఆల్డో గారు ఇన్ఛార్జ్ వారు ఒక 2 నెలల తర్వాత వాళ్ళు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత లచ్చిరెడ్డి డీకి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆయన డీ ఇన్ఛార్జ్ ఒక 2 నెలలు చేసిన తర్వాత మళ్ళీ జయత్ కుమార్ రెడ్డి అంటే ఇంకో ఆయన వచ్చింది ఆయన 2 నెలలు చేసి పెట్టి మళ్ళీ ఆయన చేసి ట్రాన్స్ఫర్ చేసి 3 నెలలు అయిపోయిన తర్వాత పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ ఆయన చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అయాజ్ అని వేరే కమిషనర్కి ఇన్ఛార్జ్ ఇచ్చింది మళ్ళీ ఆయన చేసిన ఆయన మున్సిపల్ ఇష్యూ పెట్టిపోయింది మళ్ళీ అయిన తర్వాత లచ్చిరెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చింది తర్వాత ఇప్పుడు ఈ మిత్రుడు వచ్చాడు కమిషనర్ సార్ మార్తి ప్రసాద్ గారు ఎంతమంది ఏడుగురు ఎనమనుగురు కౌన్సిలర్ కమిషనర్ మారిల్లు ఇప్పటికి 1 ఇయర్ లోపల జగిత్యాల లోపల ఇంత అవినీతి జరుగుతుందని అంటే 1952లో ఏర్పడ్డ మున్సిపాలిటీ ఇప్పటి వరకు ఒక మచ్చ లేకుండే ఇది ఎంత పెద్ద మచ్చ అంటే మున్సిపాలిటీకి తుడిపేయలేనటువంటి మచ్చ జగిత్యాల మున్సిపాలిటీకి ఏం చేస్తుళ్ళు అధికారంలో ఉన్న పాలకవర్గం వాళ్ళు మిత్రులు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఏజెంట్ల ద్వారా ఎంత సంపాదించాలో అంత సంపాదించాలని మనకు పత్రికల ద్వారా చూస్తున్నాం స్పష్టంగా నిన్న చూసినాం ఈరోజు జరుగుతున్న అన్యాయం మీద కానీ కరెక్షన్ మీద కానీ ఏదైనా కానీ చైర్మన్ గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది జగిత్యాల మున్సిపాలిటీ లోపల లీగల్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయని మా నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది మూడు సార్లు నాకు మెమరాండం ఇస్తే దాని మీద పర్మిషన్స్ ఎన్ని ఉన్నాయి వితౌట్ పర్మిషన్స్ ఎన్ని నడుస్తున్నాయి పర్మిషన్ తీసుకున్న వీటికన్నా షెడ్ బ్యాగ్ అవుతుందా లేకపోతే లీగల్గా పని నడుస్తుందా ఇల్లీగల్గా వర్క్ నడుస్తుందా అనే దాని మీద కూడా వాళ్ళు క్లియర్గా కంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు వారు ఆదేశించింది కలెక్టర్ గారు మున్సిపాలిటీకి ఆదేశిస్తే ఏదైతే ఎంక్వైరీ చేయమని చెప్పి ఏదైతే ఆదేశిస్తే ఈ టౌన్ ప్లానింగ్ మీద కంప్లైంట్ ఉన్న దాని మీద ఆదేశిస్తే వేరే ఆఫీసర్ ద్వారా ఎంక్వైరీ చేయాలి అదేం చేసిండ్రు టీపీఎస్కే ఆల డిపార్ట్మెంట్కే ఎంక్వైరీ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ తప్పును వాళ్ళు బయట పెట్టుకుంటారా వాళ్ళ తప్పును వాళ్ళు దాచిపెట్టుకునే విధంగా ప్రవర్తించారు వాళ్ళు వేరే ఏదో ఎంఆర్ఓ క్యాడర్లలో లేకపోతే ఏదైనా గెస్టెడ్ ఆఫీసర్ క్యాడర్లలో ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఎన్ని వితౌట్ పర్మిషన్స్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి ఎన్ని షెడ్ బ్యాగ్ అవుతున్నాయి ఎన్ని వితౌట్ పర్మిషన్తో నడుస్తున్నాయని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసి బయట పెడితే బాగుండేది ఇది ఇంత జరుగుతున్న అన్యాయము మున్సిపాలిటీ లోపల మిగతా వాళ్ళు కూడా ఇలా ప్రవర్తించకుండా మున్సిపాలిటీని సరి అయిన సక్రమంగా మార్గం లోపల నడిపించవలసిన బాధ్యత మీది ఉంటుంది మాది ఉంటుంది ఇక మా జీవన్ గారు చెప్పినట్టు ఏంటంటే పోయిన కౌన్సిల్ లోపల ఒక్కొక్క 34 వాళ్ళు 36 వాళ్ళలో పెట్టుకొని ఎస్సీ వాళ్ళు 2 బీసీ వాళ్ళ లేడీస్ 2 వాళ్ళు మైనార్టీ 3 వాళ్ళ ఒక్క రూపాయి కూడా బడ్జెట్ పెట్టలేదు పట్టణ ప్రగతి లోపల ఏంది అంటే మా ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటాను పోనీ మేడం వచ్చే మీటింగ్లన్నా మాకు కనీసం మనిషికి 10 లక్షల రూపాయలన్నా ఉండమే 6 గ్రాము 7 గ్రాము జయశ్రీతోడు కలుపుకొని మనిషికి 10 లక్షలు పెడతానే ఆమె ఇల్లాలంటే కూడా ఆమె ఇయ్యలేదు ఈ విషయం ఇంతకుముందు కూడా చెప్పినాం ఇచ్చాల మున్సిపాలిటీ లోపల బాధ్యత వహించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం అయిపోయింది జరిగిన అవినీతి.